నమస్తే, నా పేరు మహాలక్ష్మి, శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ నుంచి మాట్లాడుతున్నాను. అండ్ సింగిల్ హెడ్లో ఇప్పుడు మనకు డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నది నేను ఇవాళ క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ మనం పెన్డ్రైడ్ మనం ఇలా మానిటర్కి కనెక్ట్ చేసుకోవాలి కంప్యూటర్కి. ఇందులో 2 పెన్డ్రైడ్స్ మనకు వస్తాయి. అండ్ పెన్డ్రైడ్ మనకు ఇందులో మానిటర్లు ఎక్కడ ఉంటుందంటే 1 నంబర్లో వెళ్తే మనకు పెన్డ్రైడ్ డిస్ప్లే అవుతుంది. ఇది పెన్డ్రైడ్ సింబల్, ఇది 1 2. సో మనకు 1 నంబర్ పెన్డ్రైడ్లు డిజైన్స్ మనం చూడొచ్చు. ఇవి అన్నీ మనకు ఉన్నవి, ఇది నెక్స్ట్ పేజ్ అంటారనమాట. ఇందులో మనకు ఉన్నవన్నీ డిజైన్స్ ఫోల్డర్స్ డిస్ప్లే అవుతాయి. ఒక ఫోల్డర్ కనుక డిజైన్ చేస్తే యెల్లో ఫోల్డర్ ఉన్నప్పుడు మీరు 2 టైమ్స్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇలా ఇండివిజువల్ డిజైన్స్ ఉన్నప్పుడు 1 టైం క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసి మనం మానిటర్లో సేవ్ చేసుకుంటాం. అండ్ మనకి ఏ ఏ పార్ట్ కావాలో అవన్నీ సేవ్ చేసుకుంటాం అన్నమాట. బ్యాక్, ఫ్రంట్, స్లీవ్ మ్యాక్సిమం మనకు యూజ్ అవుతుంది కాబట్టి ఈ 3 పార్ట్స్ మనం ఇందులోకి కాపీ చేసుకుంటాం అన్నమాట. సో ఇలా కాపీ చేసుకున్నాక ఇది బ్యాక్ బటన్, కంపల్సరీ ప్రతిదానికి ఏ ఆప్షన్లోకి వెళ్ళినా మనకు ఈ బ్యాక్ బటన్ అనేది ఉంటుంది. ఇది బ్యాక్ వచ్చేస్తే మనకు నార్మల్ వస్తుంది. ఇది మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నవి, బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్. ఇలా చేసుకున్నది బ్యాక్ డిజైన్ లాక్ రిలీజ్ చేశాను. మనం ఈ డిజైన్ చేసుకోవాలంటే బ్లూ కలర్లో ఉంటే లాక్ చేసినట్టు డిజైన్, అంటే స్టిచ్చింగ్కి రెడీగా ఉన్నట్లు. ఓకే, ది 4th లో చేసుకుంటే మనకు మెయిన్ మానిటర్ డిస్ప్లే అవుతుందన్నమాట. ఇప్పుడు మనం డిజైన్ స్టిచ్ చేసుకోవచ్చు.